Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీరు జై జగన్ పేద పెద్దోడి జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రెండో విడత వాహన మిత్ర పథకం కింద ఆటో కార్మికులకి ఆటో సోదరులకి 10,000 రూపాయలు ఏదైతే జమ చేశారో 6 నెలలకు ముందే ఇస్తాం కరోనా మహమ్మారి టైంలో ఈ విధంగా చేస్తున్న విధంగా చాలా సంతోషమైన విషయం రాష్ట్రవ్యాప్తంగా మరి ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గారా ప్రతి ఒక్క ఆటో సోదరుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆయనకి అందరూ గారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పాదాభిషేకం అదేవిధంగా పాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదేమైనా ఈ దేశంలో ఇచ్చిన హామీలు 90% పైగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ముందుకెళ్తుంటే దాన్ని చూసి ఓర్వలేక అబద్ధపు ప్రచారాలతో చిల్లర రాజకీయాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అధినాయకులతో సహా ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుందని సందర్భం చెప్తున్నా ఈరోజు ఎందుకు పనికిరాని వ్యక్తులు ఎందుకు పోటీ చేస్తే సర్పంచ్ గారు గెలవలేని వ్యక్తులు ఈరోజు ఏదో వాళ్ళ మీడియా సెంటర్లో లేకపోతే వాళ్ళ ప్రెస్ మీట్లో వాళ్ళు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఇంతకన్నా దిగజారిపోయే రాజకీయాలు నా తెలిసి ఇంకెప్పుడు గారు ఎవరు చేరు ఈరోజు మండలంలో మంత్రుల మీద దాడులు చేస్తాం అక్కడ రౌడీయుతం చేస్తారు అదేవిధంగా ప్రజల కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే దాన్ని విమర్శిస్తారు లేకపోతే లేనిపోని అవినీతి ఆరోపణలు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతూ 4 కాగితాలు పెట్టుకుని వాళ్ళకి భజన చేసే ఒక 2 ఛానల్స్ కానీ లేకపోతే పత్రికలు కానీ దాన్ని అర్థంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం విమర్శిస్తే ఈరోజు సామాన్య ప్రజానికం ఎవరు గారు ఊరుకోరని చెప్పి సందర్భంగా చెప్తున్నా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఒక అవినీతి అనేది జరగకుండా కింద స్థాయి నుంచి పై స్థాయి వర్గాల ప్రతి ఒక్కరూ సవ్యంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పని నిరంతరం పనిచేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన సందర్భంగా చెప్తూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ చేసే చిల్లర రాజకీయాలన్నీ గారా రాబోయే రోజుల్లో ప్రజల ముందుకు తీసుకెళ్తాం గతంలో 23 వచ్చినాయి అయిగర రానివ్వకుండా ప్రజలు తెలుగుదేశానికి బుద్ధి చెప్తానని సందర్భం చెప్పి సెలవు తీసుకుంటాం దేశ రాజకీయాల్లో ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు లేకుండా ఎటువంటి తేడాలు రాకుండా ప్రతి మనిషికి పేద వర్గాలకి ఈ సంవత్సర కాలంలో 40,000 కోట్లు 3.5 కోట్ల మందికి 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరంలో నవరత్నాల కింద పంచడం జరిగింది దాన్ని చూసి ఓర్వలేక తెలుగుదేశం ప్రభుత్వం ఒక 30 లక్షల మందికి దాదాపుగా 30 ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తామంటే చూసి ఇంత ప్రజారాజ్యంగా జరుగుతున్న పరిపాలనని చూసి వాళ్ళు ఏడిపే కాకుండా
ఏడుపులు బయటికి వచ్చే ఒక ధర్నా కూడా చేయకుండా పేపర్ల ముందునో టీవీల ముందు కూర్చొని వాళ్ళకి వచ్చిన పచ్చ మీడియా ముందు కూర్చొని నోటికి వచ్చినట్టు మాట్లాడటం మాత్రం వాళ్ళకి కబడదార్ ఒకటే చెబుతున్నాం వాళ్ళు రేపు గనక రోడ్డు మీద కంటూ వస్తే ఇంతకంటే ఎక్కువ మూల్యం చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను తెలియజేయడమే కాకుండా ఏ విషయానికి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారితో తెలుగుదేశం గవర్నమెంట్ పోటీ పడటం అనేది జరగదు ఈ ముందు కూడా జరగదు జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ఎవరికి సంబంధం లేకుండా అన్నీ ఒక పద్ధతిగా ఒకదాని తర్వాత ఒకటి పరిపాలన చేసుకుంటూ వెళ్తూ వెళ్ళటమే కాకుండా ప్రతి పేద బడుగు వర్గాలకి కాలేజీ ఫీజులు కానించి ప్రతి చెల్లిస్తూ ఎటువంటి పరిస్థితులు ఐదు విడతలు ఎవరైనా సరే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు ఇవాళ వరకు ఆరో విడత కూడా మొన్న ఇచ్చేశారు పచారీ సరుకులు కానీ ఈ రేషన్ షాపుల్లో ఆరు విడతలు ఫ్రీగా ఇవ్వటమే కాకుండా ఈ లాక్డౌన్ టైంలో ఈ కష్టకాలంలో కూడా ప్రతి ప్రజల్ని ఆదుకుంటూ ముందుకు నడుస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ అట్లాగే తెలుగుదేశం ఈ విజయవాడలో ఉన్న తెలుగుదేశం నాయకులందరికీ ఒకటే హెచ్చరిక రేపు మీరు బజార్లోకి రావాలన్నా సరే తన్నులు తినకుండా ఇంటికి వెళ్ళాలి అంటే మీరు నోరు దగ్గర పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటే చాలా మంచిదని తెలియజేస్తున్నారు మంత్రుల మీద దాడులు చేయడానికి ప్రయత్నించిన మొన్న పెద్దల సభలో మంత్రుల మీద మా మంత్రుల మీదకి దాడి చేసి వాళ్ళ కుచిత బుద్ధి చూపించారు వాళ్ళ అక్రోశం తట్టుకోలేక ఇవాళ కాస్త బలం ఉందని చెప్పి వచ్చే సంవత్సరానికి మొత్తం వాళ్ళ బలం కూడా పోతుంది దాంట్లో ఎటువంటి ఏడుపు తట్టుకోలేక వాళ్ళు దాడులు చేయటమే కాకుండా మా దాడులు చేసిన వాళ్ళ రౌడీజాన్ని వాళ్ళే బయటేసుకున్నారు మేము రౌడీజం ఎక్కడా చేయట్లేదు అదేమంటే అప్పుడెప్పుడో ఎవరో చేశారని చెప్తారు ఈరోజు చేస్తున్న రౌడీజం అంతా తెలుగుదేశం వాళ్ళే వీటన్నిటికీ తప్పకుండా కేసులు పెట్టి తగిన మూల్యం చెల్లిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.